Hello friends, welcome to my channel. Tiffin ayipoyindandi. Maadaithe tiffin ayipoyindandi. Lunch prepare chestunnamandi. Welcome to Rayalaseema village life. Munakkal sambar chestunnamandi. Munakkalu kosesi petteskunnamandi. Kosesi nillalo vesi petteskunnam. Manam munakkalu fresh ga chestane andi. Fresh ga cheyakunda rendu roju moodu roju petteste ikkada lopalanta mettaga ayipothundi. Fresh ga chesthe chaala taste vastundandi. మీరు అలా పెట్టేసి చేద్దండి. ఎప్పటికైనా కానీ మునక్కాయలు తీసుకునే వెంటనే ఫ్రెష్గా చేసేస్తేనే. కందిపేళ్ళు అండి ఒక బౌల్, కరివేపాకు అండి, తగినంత ఆనియన్ అండి, తగినంత టమాటా తరిగేసి పెట్టేసుకున్నానండి. రెండు ఆనియన్ తీసుకున్నానండి, మూడు టమాటా పండ్లు తీసుకున్నానండి. ఇది చింతపండు అండి, నానబెట్టేసుకున్నా, కడిగేసి నానబెట్టేసుకున్నా. తగినంత కారం అండి, పసుపు, కొత్తిమీర, మెంతి పొడి అండి, బెల్లం అండి, కొంచెం బెల్లం, ఇది జీలకర్ర పౌడర్ అండి. సాంబార్గానే వేసుకోవచ్చు, సాంబార్ పొడిగానే వేసుకోవచ్చు, కానీ మేము సాంబార్ పొడి యూజ్ చేయటం లేదండి. ఇవన్నీ వేసి చేసేస్తున్నాం. తగినంత ఉప్పు అండి. రండి ఇప్పుడు కందిపేళ్ళు కుక్కర్లో వేసేసి వాష్ చేసేస్తున్నాం. బేళ్ళు కరిగేసుకున్నామండి, కొన్ని వాటర్ వేసేద్దాం, కొన్ని ఆనియన్ వేసేద్దామండి, తగినన్ని ఆనియన్, పసుపు, కొంచెం ఆయిల్ వేసి పెట్టేసుకుందామండి. కొంచెం ఆనియన్, కొంచెం ఆయిల్ వేసేసామండి. ఈడ కానీ కొంచెం ఆయిల్ వేయాలి చూడండి. ఇక్కడ కొంచెం ఆయిల్ వేస్తే మనకి నీళ్ళు అనేవి బయటికి రావు. విజిల్స్ వచ్చినా కానీ నీళ్ళు, అవి పప్పులో నీళ్ళు బయటికి రావండి. ఇక్కడ వేయాల కొంచెం ఆయిల్, కొంచెం దాంట్లో వేసి కొంచెం దీంట్లో వేయాలి, లిడ్ పెట్టేయాలండి. అంతే అండి. గ్యాస్ ఆన్ చేసి పెట్టేసుకున్నానండి. త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుందామండి. త్రీ విజిల్స్ వచ్చేసాయండి, గ్యాస్ ఆఫ్ చేసిన విజిల్ కానీ పోయిందండి. చూద్దాం రండి, పోయింది చూడండి. చూడండి బాగా అయిపోయిందండి మన పప్పు, మెత్తగా ఉడికేసింది చూడండి. ఇక్కడ వాటర్ రాలేదు చూడండి, అందుకనే ఇక్కడ వేసేటప్పుడే కొంచెం దాంట్లో పప్పులో కొంచెం ఆయిల్, ఇక్కడ కొంచెం ఆయిల్ వేసేస్తే చాలండి, పై పొంగదు. తగినంత ఉప్పు వేసేసుకొని ఏం వేసుకుందామండి? ఏం లేదు, పప్పు, కొంచెం ఆనియన్, కొంచెం పసుపు వేసి బాగా మెత్తగా ఉడికించుకునేదే. పప్పు బాగా ఎంపేసామండి. పప్పు పక్కన పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకుందాం. బౌల్ పెట్టేసామండి, ఆయిల్ వేసుకుందాం. తగినంత ఆయిల్ వేసేసుకుందాం, కొంచెం సాంబార్ కింద తగ్గదా అంత. ఆయిల్ వేడి అయిపోయిందండి, పోపు దించలు వేసేద్దాం. జీలకర్ర ఆవాలు, రెండు ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఆనియన్ వేసేద్దామండి. వేసేసి బాగా కలిపేసుకుందామండి. కలిపేసిన తర్వాత కొంచెం ఇప్పుడు మనం మునక్కాయలుగా వేసేసుకోవాలండి. మునక్కాయలు ఆయిల్లో మెత్తకు కావాలి. దీంట్లో కానీ కొంచెం పసుపు వేసుకుందామండి. పప్పులో కానీ కొంచెం వేసుకున్నాం కానీ దీంట్లో కానీ కొంచెం వేసుకోవాలి. దీంట్లో కానీ కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మెత్తగా అయిపోతాయండి. మన అక్కలు మునక్కాయలు మెత్తగా అయ్యేవరకు మూత పెట్టేస్తామండి. పప్పు బాగా వేపేసుకొని మనం తగినన్ని నీళ్ళు వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టినాం కదండి, దాని రసం అండి, దాని రసం వేసేయాలి. వేసేసి బాగా తగినన్ని నీళ్ళు వేసి పక్కన పెట్టుకుందామండి. కొంచెం మునక్కాయలు ఉడికిన తర్వాత ఇది వేసేద్దాం దాంట్లో. ఇది చూడండి కొంచెం మెత్తగా అయిపోయినాయండి మన మునక్కాయలు, బాగా మెత్తగా అయిపోయినాయి. టమాటా పండ్లు వేసేసుకుందామండి. టమాటా పండ్లు, కారం, తగినంత కారం వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. చూద్దామండి మునక్కాయలు టమాటాలు కొంచెం మెత్తగా అయిపోయినాయండి.
చూడండి అంత మెత్త కాగురుదు. మళ్ళీ ఇప్పుడు సాంబార్లో కానీ కొంచెం ఉడుకుతారు కదండి, అందులో అంత ఎక్కువ మెత్తగా చేసుకోకూడదండి. ఇప్పుడు మనం సాంబార్ వేసేద్దామండి. అదే పప్పు ఏంపి, పప్పు ఏంపి పెట్టుకునే వాటర్ అన్నీ వేసేస్తున్నామండి. ఇప్పుడు మనం తగినన్ని నీళ్లు కానీ వేసేసుకున్నాం. మెంతి పొడి వేసేద్దామండి. మెంతి పొడి వేసేసి కొంచెం బెల్లం వేసేద్దామండి. చూడండి కొంచెం బెల్లం, ఇంకా బాగా ఉడకనివ్వాలండి సాంబార్కి. ఇంకా అయిపోయింది, కొంచెంసేపు ఉడికే ఉడికితే అయిపోతుంది. మన మునక్కాయ సాంబార్ ఉడుకుతుందండి. ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర పౌడర్ వేద్దామండి. జీలకర్ర పౌడర్ దింపేటప్పుడు వేస్తే బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర కానీ వేసేద్దామండి. వేసేసి కలిపేసుకుందాం. ఒకసారి ఇలా ట్రై చేయండి. సాంబార్ పొడితో కానీ చేస్తామండి మేము. టూ టైప్స్ చేస్తాం ఇట్లా సాంబార్. బాగుంటుందండి ఈ టైప్ కానీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అయిపోయిందండి మనం మునక్కాయ సాంబార్. సర్వ్ చేసేసుకుందాం సర్వింగ్ బౌల్లో. రండి, సాంబార్ రెడీ అయిందండి. మనం మునక్కాయలు ఎక్కువ ఉడికించుకోకూడదు చూడండి, నార్మల్గా ఉడికించుకోవాలా, అప్పుడు చాలా బాగుంటుందండి. రెడీ అయిందండి మన మునక్కాయ సాంబార్. వేడి వేడిగా నా మునక్కాయ సాంబార్ కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.